నమస్కారం. ఎస్టీసీ టీఎన్ఆర్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రత్యేకవాద సాధన కోరం నిరంతర పోరాటం. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వెల్లడి. ప్రతిపాదనగా పరిమితమైన ట్రక్ టెర్మినల్ తక్షణమే నిర్మించాలి. లారీ సప్లయర్స్ అసోసియేషన్ డిమాండ్. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లించాలి. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని పలువురు డిమాండ్. ఇక వార్తల వివరాలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు విజయసాయిరెడ్డి అన్నారు. ఆత్మగౌరవ యాత్ర పేరిట జిల్లాలో తలపెట్టిన కార్యక్రమంలో భాగంగా గాజువాకలో ర్యాలీ నిర్వహించారు. బీసీ రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇస్తామన్నటువంటి నేతలు నేడు ఎందుకు ఆ మాటను నిలబెట్టుకోలేదో స్పష్టం చేయాలన్నారు. విశాఖ రైల్వే విభజన చేస్తామని ప్రాంత ప్రజలను నమ్మించి మోసగించారన్నారు. ప్రజల సమస్యలు పట్టణ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్, తిప్పల గురుమూర్తిరెడ్డి, తిప్పల నాగిరెడ్డి, పరదేశి, బొడ్డు నరసింహపాత్రుడు, ఉరుకు టప్పారావు, రెడ్డి జగన్నాథం, నక్కారమణ, పల్లా చింతల్లి తదితరులు పాల్గొన్నారు. పదమూడవ షెడ్యూల్లో రాష్ట్రానికి విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే ఇంతవరకు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ని విజయవాడ డివిజన్, గుంతకల్ డివిజన్, గుంటూరు డివిజన్ వీటినన్నింటినీ చేర్చి విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్నటువంటిదే మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే ముఖ్యంగా ఇదే విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర పునర్విభజన చట్టంలో కూడా చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని రైల్వే బడ్జెట్ మీద రేపు సమీక్షా సమావేశాలు పార్లమెంట్లో జరుగుతాయి. బడ్జెట్ మీద చర్చ జరుగుతుంది. ఆ చర్చలో కూడా ఈ యొక్క రైల్వే డివిజన్ అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తడం జరుగుతుంది. దీనికోసం పోరాటాన్ని కొనసాగిస్తాం. ఏదో కుంటి సోకులని చెప్పి ఒక కమిటీని పెట్టి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ కమిటీ రిపోర్టును మేము స్టడీ చేస్తున్నాం, దానికి కొంత సమయం అవసరమన్నానని చెప్పి గత 3 సంవత్సరాలుగా కాలయాపన చేయడం జరుగుతుంది. వాహనాల పార్కింగ్ అనుకూలంగా గాజువాకలో ట్రక్టర్లు నిర్మించాలని ఈ ప్రతిపాదన నిన్నేళ్లుగా ఉన్నప్పటికీ అమలుకు మాత్రం నోచుకోవటం లేదని విశాఖపట్నం జిల్లా లారీ సప్లయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు అన్నారు. గాజువాకలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ట్రాన్స్పోర్ట్ రంగాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని, దీనిపై పోరాటం సాగిస్తామన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన గుత్తేదారులు విశాఖలో పాగవేసి ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ రంగాన్ని అణచివేయాలని చూస్తున్నారన్నారు. ఈ రంగంపై ఆధారపడి ఉన్నటువంటి వేలాది మంది ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై దశల వారీగా పోరాటం సాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఏ శ్రీనివాసరావు, శ్రీనిధి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికైంది. దీని మీద మనకి విశాఖ జిల్లాలో ఇవాళ దాదాపు 200 ట్రాన్స్పోర్ట్లు రంగం ఉంది. ఇదే మన ఆంధ్రాలో పెద్ద అతిపెద్ద ట్రాన్స్పోర్ట్ రంగం విశాఖ జిల్లాలోనే ఉంది. దీంట్లో 200 ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి. దాంట్లో దాదాపు 10,000 మంది దాకా వాళ్ళ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఈ విశాఖపట్నాన్ని ట్రాన్స్పోర్టేషన్ నమ్ముకుని బతుకుతున్నాం. కానీ ఇక్కడ ఇప్పటి వరకు గత 8 సంవత్సరాల నుంచో ట్రాన్స్పోర్ట్ రంగం ఉంది. కానీ ఒక టెర్మినల్ అంటూ ఒక లారీని ఆపుకోవటానికి కానీ ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ పెట్టుకోవటానికి కానీ సరైన ప్లేస్ లేదు. దానికి ఇవాళ డిపార్ట్మెంట్ కానీ కార్పొరేషన్ వాళ్ళు కానీ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కూడా సిటీలో ఉండొద్దని చెప్పేసి మాకు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద ప్రధాన అంశంగా ఈ కొత్త బాడీ, ఈ కొత్త కమిటీ దాని మీద ఫైట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అలాగే ఇంకొక మేజర్ విషయం, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా కాంట్రాక్టర్స్ వచ్చి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రంగంలో మాకున్న ట్రాన్స్పోర్టేషన్ని దెబ్బతీయటానికి వాళ్లే కాంట్రాక్ట్లు అయ్యి వేసుకుని వాళ్ళ సొంత వెహికల్స్తోనే ట్రాన్స్పోర్టేషన్ జరపడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఒక అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని
పెదగించడ ప్రాంత వైఎస్ఆర్సీపీ నాయకులు సాధురెడ్డి డిమాండ్ చేశారు. స్థానికంగా ఏర్పడిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది సంస్థ పట్ల మోసపోయారన్నారు. కష్టాస్థాన సంస్థలు వేస్తే ప్రతిఫలం ఉంటుందని భావించి చివరికి మోసపోయారన్నారు. బాధితులు గగ్గోలు పెడుతున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదో అర్థం కావట్లేదన్నారు. బాధితులకు పూర్తిగా న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్సీపీ ఇతర ప్రజా సంఘాలు కూడా పోరాటం సాగిస్తూనే ఉంటాయన్నారు. ఈ సమస్యలో మార్పుడు పరదేశి నక్క వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే అగ్రిగోల్డ్ తాలూకు ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తుల్ని అవసరమైతే వేలం వేసి ఆ వేలం ద్వారా వచ్చినటువంటి డబ్బుని అవసరమైనట్టయితే ఇదందరికీ కూడా ప్రయారిటీ బేసిస్లో పంచుతామనేసి ఒప్పుకున్నారనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇది రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా ఇచ్చిన కృషి వల్లే ఇది జరిగిందనేసి గట్టిగా కూడా మనం చెప్పగలుగుతున్నాం. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొని కూడా ఎక్కడ చెప్పాలంటే ఈ విషయాన్ని పరిష్కారం చేయాలనుకుంటుంది. ఈ విషయాలు ఏంటంటే పరిష్కారం చేయడంలో తీవ్రమైన పోరాటం చేశారు. ఆ పోరాటం చేసేటంటే దీన్ని ప్రభుత్వం చేత ఒప్పందం ఒప్పించారు, ఒప్పందం చేయించారు. చేస్తే ఏంటంటే ఆ అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా విజయవాడలో చేస్తున్నటువంటి నిరాహార దీక్షను కూడా విరమణ చేసి స్వయంగా వాళ్ళంతా కూడా విరమణ చేశారు. ఇది ఇంత కార్యక్రమం తీసుకొని బాధితులతో పోరాటం చేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులకి, అదేవిధంగా సిపిఐ నాయకులు రామకృష్ణ గారికి, సిపిఎం నాయకులు మధు గారికి ఆ ఉద్యమంలో ముందు నడిపించినటువంటి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మాదన్నారు. అందుగురించి ఏంటంటే ఈ ఒప్పందం ప్రకారంగా వీళ్ళందరికీ న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. టీ10 ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను వడా కాలనీ ఆదర్శ మైదానంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉగాదిని పురస్కరించుకొని యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రాంతాలు నిర్వహించిన రెండు పోటీల్లో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. అసోసియేషన్ ప్రతినిధులు కరణం కనకారావు, చెట్టిబాబులు మాట్లాడుతూ ఉద్యోగావకాశాలు పొందాలంటే అందుకు ఫిట్నెస్ అవసరమని అన్నారు. క్రీడలో రాణించడం ద్వారా మరింతగా ఉత్సాహం నెలకొంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి ప్రతి ఇన్స్టిట్యూట్ నుంచి టీంలు రావడం జరిగింది. ఈరోజు మరి ఈ టోర్నమెంట్ లో 25 టీంలు పాల్గొనడం జరుగుతుంది. ఒక రోజుకి కనీసం 5-6 టీంలు పాల్గొనడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి ఈ రోజు టెస్ట్ టీంలో ఏదన్నారో వాళ్ళిద్దరు మ్యాచ్ షార్ట్ అవడం జరుగుతుంది. మరి అదేవిధంగా అసోసియేషన్ సభ్యులందరికీ, దీనికి ఎంటర్నేషనల్ టోర్నమెంట్ సభ్యులందరికీ కూడా ముఖ్యంగా నా ధన్యవాదాలు. మరి వీటందరూ కూడా మంత క్రమశిక్షణతో ఈ టోర్నమెంట్ లో పాల్గొని మరందరూ కూడా మరందరూ కూడా మీకు ధన్యవాదాలు చెబుతూ సెలవు చేసుకుంటున్నాను. నిరంతర ధ్యానంతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని వర్తక సంఘ అధ్యక్షులు తిప్పల చెన్నప్పారావు అన్నారు. పెదగంచడి శివారు వెంకటపాలెం గ్రామంలో గీతా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజాపిత ఇస్రో విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో సేవలు అందిస్తున్నారు. ధ్యాన యోగంతో ఆధ్యాత్మికత మరింత పెంపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీకే భవానీ, ఎర్రయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. చదువుతో పాటుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించాలని కూడా తమ సంస్థ ముందుంటుందని విజ్ఞాన విద్య సంస్థల అధినేత లావు రత్తయ్య పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సంస్థ స్వయం ప్రతిపత్తి హోదాను సాధించిందని, దీనివల్ల ఉన్నత చదువులు చదివినటువంటి విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు 80% పైగా ఉద్యోగాలు సంపాదించారన్నారు. మౌలిక సదుపాయాలు, సాంకేతిక శిక్షణ సదుపాయాలు, పరిశోధన అభివృద్ధి విషయంలో ముందున్నామన్నారు. స్వయం ప్రతిపత్తి హోదా సాధనకు కృషి చేసిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో కళాశాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. స్టేటస్ అంటే మేమే ఈ విద్యా బోధన కార్యక్రమాలు నిర్వహించకుండా మేమే టెస్ట్ కూడా కండక్ట్ చేసి మేమే ఎవాల్యుయేషన్ కూడా చేసి మొత్తము అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కానీ, బోధనా పద్ధతులు కానీ, అట్లానే టెస్టింగ్ పద్ధతులు కానీ అన్ని మేమే చేసి యూనివర్సిటీకి పంపిస్తే వాళ్ళ సర్టిఫికెట్ మాత్రం ఇస్తారు. కాబట్టి స్వయం ప్రతిపత్తిలో స్వయం ప్రతిపత్తి ద్వారా సో మొత్తం కార్యక్రమాన్ని మేమే నిర్వహించాల్సి ఉంటుంది. అయితే దీనివల్ల ఈ ఇన్స్టిట్యూషన్ కానీ అట్లనే విద్యార్థులకు కానీ లాభం ఏంటి అంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే ఈ ఎంప్లాయ్మెంట్కి కాంపిటీషన్ చాలా పెరుగుతుంది. మీరు గమనించే ఉంటారు రెండు కారణాలు ముఖ్యంగా. ఒక కారణము
అమెరికా వాళ్ళు వీసాలు తగ్గించడం వల్ల ఈ సంవత్సరం సుమారుగా ఇప్పటికే 40% వీసాలు తగ్గిపోయింది. హైయర్ ఎడ్యుకేషన్ పెట్టడానికి కానీ ఉద్యోగాలు పెట్టడానికి కానీ. రెండవది ఏంటంటే ఆటోమేషన్ చాలా తీవ్రంగా వస్తుంది. ఆటోమేషన్ ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్యేక హోదా సాధన కోసం నిరంతర పోరాటం, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వెల్లడి. ప్రతిపాదనగా పరిమితమైన ట్రక్ టెర్మినల్ తక్షణం నిర్మించాలి, లారీ సప్లైస్ అసోసియేషన్ నేతల డిమాండ్. అగ్నిగోళ్లు బాధితులకు పరిహారం చెల్లించాలి, ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని పలువురు వక్తల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.